ఇక్కడ ఆగి పరిశుభ్రంగా ఉందాం, చెట్లను నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, పరిశుభ్రంగా ఉందాం, చెట్లను నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, పరిశుభ్రంగా ఉందాం, చెట్లను నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ఇంకుడు గుంతల్ని నిర్మిద్దాం, పరిశుభ్రంగా ఉందాం, చెట్లను నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ఇంకుడు గుంతల్ని నిర్మిద్దాం, పరిశుభ్రంగా ఉందాం, చెట్లను నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ఇంకుడు గుంతల్ని నిర్మిద్దాం, పల్లె ప్రగతిని కొనసాగిద్దాం, 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 పల్లె ప్రగతిని కొనసాగిద్దాం. చెప్పండి, గట్టి చెప్పండి. మన తెలంగాణలో పల్లె సీమలన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు రూపొందించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకుంటామని, ప్లాస్టిక్ ను వాడబోమని ఇంటా బయట మొక్కలు నాటి సంరక్షిస్తామని, మా ఇంటిని మా ఊరిని పరిశుభ్రంగా ఉంచుతామని, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతర ఉద్యమంగా కొనసాగిస్తూ ప్రతిజ్ఞ చేయుచున్నాను. పైకి పట్టుకోరు, మన రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి 30 రోజుల ప్రణాళిక పల్లె ప్రగతి 1, పల్లె ప్రగతి 2 విడతలో భాగంగా అంబార్పేట గ్రామం జగిత్యాల అర్బన్ మండలంలోని అంబార్పేట గ్రామంలో పల్లె ప్రగతి 2 విడత ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పల్లె ప్రగతి అనేది ఏంటంటే మన గ్రామాన్ని అన్ని విధాల పరిశుభ్రంగా ఉంచుకోవడం, మురికి కాల్వలను శుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడము, మరియు హరితహారంలో భాగంగా చెట్లను నాటి వాటిని అభివృద్ధి అంటే చెట్లను బతికించుకోవడం, చెట్లను నాటడం జరిగింది. మంకి కోతులకు బెడద రైతుల పంటలను రక్షించడం కోసం, కోతుల బెడద పోవడం కోసం మంకీ ఫుడ్ కోర్ట్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇది పల్లె ప్రగతి మొదటి భాగంలో నిర్వహించడం. పల్లె ప్రగతి 2 భాగంలోకి వచ్చేసరికి వైకుంఠ ధామాల నిర్మాణం, అంబార్పేట గ్రామంలో వైకుంఠ ధామం అనేది దాదాపుగా ముగింపు దశలో ఉన్నది. అదే మనము పల్లెను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసము డైలీ ప్రతి ఇంటింటికి డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. పొడి చెత్త, తడి చెత్త వాటిని రెండును వేరు చేసే విధంగా డంప్ యార్డ్ను కూడా నిర్మించుకోవడం జరిగింది. డైలీ ప్రతి వాడకు మా యొక్క పంచాయతీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి ఆ చెత్తను గ్రామ పంచాయతీ వెహికల్లో తీసుకొని డంప్ యార్డ్కి వెళ్ళి అక్కడ డంప్ చేయడం జరుగుతున్నది.
అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా మాకు ప్రతి ఇంటింటికి తిరిగి ఇంకుడు గుంతను చేసుకునే విధంగా గ్రామంలో కూడా దాదాపు 85% ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్లు కూడా మొత్తం 100% విలేజ్గా మేము తీసుకోవడం జరిగింది. ఇంకుడు గుంతలు కూడా 100%గా నిర్మించడము. అంబర్పేట గ్రామాన్ని మా అర్బన్ మండలంలోనే ఇంకుడు గుంతలలో 100% చేసినట్టుగా మేము సర్టిఫికెట్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పల్లెలను పరిశుభ్రంగా ఉంచడం కోసము ప్రతి జీపీకి ట్రాక్టర్ కొనుగోలులో భాగంగా అంబార్పేట గ్రామంలో కూడా ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. మొక్కలను బ్రతికించడం కోసము అంటే వారంలో 2 సార్లు కనీసం నీరు అందించే విధంగా మొక్కలకు ట్యాంకరు మరియు చెత్తను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా గ్రామాన్ని ఉంచడం కోసము ట్రాలీ కూడా తీసుకోవడం జరిగింది. గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్ర గ్రామంగా ఉండే విధంగా అంబార్పేట గ్రామాన్ని జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మండలంలో మొదటి స్థానంలో ఉంచే విధంగా మా యొక్క బాడీ మెంబర్సు మరియు గ్రామస్తులు మహిళా సోదరులు ముఖ్యంగా అందరూ సోదరిమణులు చాలా కట్టుబడి క్రమశిక్షణతోటి ప్రతి విషయంలో మేము ఏదైనా కన్నా ముందున్నామని వారి యొక్క సహకారాలతోటి మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసము మాకంటే ఎక్కువ మా మహిళా సోదరిమణులు మా ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్స్ అందరూ మాకు సహకరించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలను కూడా మేము అంటే అధునాతన పద్ధతిలో ఉండాలని అన్ని రంగులు వేసి రంగులతోటి ఉండేటట్టుగా పాఠశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నాం. నర్సరీ కూడాము చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ మీద పెద్ద యుద్ధం లెక్క తీసుకున్నాం. ప్లాస్టిక్ నిషేధించడము మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా తీసుకున్నాము. ప్లాస్టిక్ను కంప్లీట్గా నిషేధించి ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనబడకుండా చేయాలని మేము అందరం అనుకున్నాము. ప్లాస్టిక్ నిషేధించాలని ప్లాస్టిక్ ఎక్కడ కూడా కనబడకుండా చేసేటువంటి చర్య తీసుకున్నాము. అదేవిధంగా ఇంకుడు గుంతల మీద కూడా ఖచ్చితంగా మనకు భూగర్భ జలాలు ఇంకడమే కాకుండా మురికి కాలువలు ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచడం కాకుండా మురికి కాలువలు అనేటి రానున్న రోజుల లోపల మురికి కాలువలు ఉండకుండా ఇంకుడు గుంతలు ఇంటింటికి ఇంకుడు గుంతలు ఉండే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను మేము నిర్మిస్తున్నాం. ఇది గ్రామ పంచాయతీ తరఫున మా మహిళా సంఘాలందరూ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇంకుడు గుంతల నిర్మాణము 85% కంప్లీట్ చేసినాము. అంబార్పేట గ్రామాన్ని అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచుతాము. అందరికీ ఎటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కాబట్టి పరిశుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు డ్రైనేజీలు క్లీన్ ఉండాలి. ఆ డ్రైనేజీల మీద యుద్ధం చేస్తున్నాం. ఏ విధంగా అంటే ఇంకుడు గుంతలు అనేటివి తీసుకొచ్చి రానున్న రోజుల లోపల డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా తుదిముట్టించేటువంటి ఈ కార్యక్రమాన్ని మేము చర్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఇంకుడు గుంతలు అనేటివి వచ్చినాయంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సద్దుమణిపోతుంది. అప్పుడు డ్రైనేజీతోటి ఉన్నటువంటి దోమల బెడద కానీ డెంగ్యూ వ్యాధుల నుండి ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మేము ఇంకుడు గుంతలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా హరితహారంలో భాగంగా కూడా చెట్లను పెంచినట్లయితే పర్యావరణాన్ని రక్షించవచ్చు కాబట్టి చెట్లను కూడా ప్రతి చెట్టును మన ప్రాణాన్ని ఎంతగా విలువగా చూసుకుంటున్నామో మొక్కలను కూడా బ్రతికించడం కూడా అంతే ప్రాణంతో సహా ప్రాణం పెట్టి మొక్కలను కాపాడుతాం. ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అయినందుకు మా సర్పంచ్గా నేను ఉప సర్పంచ్గా మా మహిళా సోదరి మనల్ని అందరం మేము గౌరవిస్తున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ప్రతి అంటే పల్లె ప్రగతి 1, 2 అని పెట్టిరనే కాకుండా ప్రతిరోజు మాకు పల్లె ప్రగతియే. మేము అదే విధంగా తీసుకుంటాము. మా గ్రామాన్ని మేము పరిశుభ్రంగా ఉంచుకుంటాము. మాకు పల్లె ప్రగతి అధికారులు వచ్చినా రాకున్నా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి బాధ్యత మాది. ఈరోజు మేము ప్రమాణం చేస్తున్నాం, ఎవరు వచ్చినా రాకున్నా మా గ్రామాన్ని పరిశుభ్రంగా 2 కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకొని పల్లె ప్రగతి కార్యక్రమం 1, 2 అని కాకుండా నిరంతరంగా పరిశుభ్రంగా ఉంచుకోవడము, మొక్కల్ని చేసుకోవడము, అన్ని రకాల క్లీన్గా ఉండడము కంటిన్యూగా జరగాలని అందరినీ కోరుకుంటున్నాను.